ఎంత సన్నదమ్మ కాలక్కరమ్మ ఎంత సన్నదమ్మ యోగితారా నమ్మ ఎంత సన్నదమ్మ కాలక్కరమ్మ ఎంత
పసుపు కుంకుమతోటి మెరిసేది మా తల్లి, పరుపు కుంకుమతోటి మెరిసేది మా తల్లి. చేనేత చిర గట్టి చేత పెన్ను మట్టి పగటు పవనకు పరుగులు దిస్తాది నిజంబ జిల్లా నిండుగా ఉండాలి. ఎంత చల్లనిదమ్మ కాలక్కరమ్మ, ఎంత చల్లనిదమ్మ యోగి తరాణమ్మ, ఎంత చల్లనిదమ్మ కాలక్కరమ్మ, ఎంత చల్లనిదమ్మ యోగి తరాణమ్మ. ఆనాథ పిల్లలకు అమ్మాయి నిలిచింది, ఆనాథ పిల్లలకు అమ్మాయి నిలిచింది. అన్నదాతకో అండగున్నది నిజమ బాబా జిల్లక్క, నిజమ బాబా జిల్లక్క పచ్చటి చెట్లతో. అది నిర్వహించి మనందరికీ తెలుసు ప్రతి వాళ్ళ హృదయంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎదిగిన కొద్దీ ఎదగమని మొక్క నీకు చెబుతోంది అనే మాట వారికి నిజంగా కరెక్ట్గా సరిపోతుందేమో. అంతటి నిజర్వి వారు, నిరాడంబరులు, నిజంగా ఆత్మీయ మూర్తి వారు. మూర్తి వహించిన మానవతామూర్తి, నిజంగా ఎంత చెప్పినా మాటల కందనటువంటి వ్యక్తిత్వం వారికి మనమంతా కూడా నిలబడి ఒక్కసారి చప్పట్లతో అభినందిద్దాం. నిజంగా ఈ రెండేళ్ల పాటు మీ పాలన మర్చిపోలేము. ధన్యవాదాలండి, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఆ వారిపై ఎంపీడీఓ నిజామాబాద్ సంజీవ్ కుమార్ గారిని. ఈరోజు మన హాజరైన మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారు, సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కమాండెంట్ గారు, వేదిక పడినటువంటి జిల్లాధికారులు, ఇక్కడ వచ్చినటువంటి జిల్లాధికారులు, మండలస్థ అధికారులు, పాత్రికేయులు అందరికీ నమస్కారములు. మరి ఈరోజు సుదీర్ఘ కాలం అంటే దాదాపు 2 సంవత్సరాలు ఆగస్టు 14, 2015 నుండి ఆగస్టు 16, 2017 వరకు దాదాపు 2 సంవత్సరాలు 2 రోజులు ఇక్కడ మన కలెక్టర్ గారు డాక్టర్ యోగి తరణ గారు ఇక్కడ తన యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది వాస్తవంగా మన నిజామాబాద్ చరిత్రలో ఒక అడ్మినిస్ట్రేషన్లో స్వర్ణాక్షరాలతో రాయబడ్డ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాను. ఎందుకంటే ఈ 2 ఇయర్స్లో ప్రతి అధికారు అంటే గ్రామస్థ అధికారి నుంచి జిల్లాధికారి వరకు కూడా ఎవరు కూడా అంటే వాళ్ళు ఖాళీ ఉండకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు పని అంటే ఏంది, పని ఎట్లా చేయాలి, పని చేసే సాటిస్ఫాక్షన్ ఏంది, ప్రజల గురించి మనం ఎటువంటి పని చేయాలి, మన పని చేస్తే ప్రజలకు ఎంత సాటిస్ఫైకర్ అనేది వాస్తవంగా మన కలెక్టర్ గారి యొక్క ఈ 2 ఇయర్స్ పీరియడ్లో మనం బాగా నేర్చుకున్నాము. ఆ పని చేసినందుకు నిజంగా పని చేసిన వాళ్ళకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, పని చేయని వాళ్ళకు కొద్దిగా బాధ ఉంది. ఈ 2 ఇయర్స్ పీరియడ్ మనం అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా మనం పోల్చుకోవచ్చు అంటే కష్టపడి అంటే పని అంటే కష్టం అన్న వాళ్ళకు ఈ 2 ఇయర్స్ చాలా లాంగ్ అనిపించింది, ప్యాషన్తో పనిచేసిన వాళ్ళకు ఈ 2 ఇయర్స్ అనేది చాలా తక్కువ అనిపించింది. సో మేమంతా కూడా సెకండ్ కేటగిరీలో వస్తాము, ఎందుకంటే ఈ 2 ఇయర్స్ కూడా చాలా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది మేడం. మరి ఇంత పేరు అంటే ఎన్ని అవార్డు కానీ ఇంత పేరు అవార్డు కానీ కూడా ఎప్పుడైతే మన జిల్లాకు కొన్ని పాయింట్లో మనం దీక్కుంటామో కొన్ని అంశాలను దీక్కుంటామో అప్పుడు మేడం గారు స్వయంగా ఇవ్వాలి, మనకు మార్గదర్శనం ఇచ్చి మరి తను యాజ్ ఎ క్యాప్టెన్గా ఒక గుడ్ క్యాప్టెన్గా కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా మన వీకున్న టీంని కూడా తను స్ట్రాంగ్ చేసి నిజామాబాద్ జిల్లాని గెలిపించడానికి ప్రయత్నం చేశారు మనం గెలిచాము. మరి ముఖ్యంగా మేడం గారి 2 ఇయర్స్ పీరియడ్లో చాలామంది ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళు గుర్తించుకొచ్చారు, కొంతమంది బాధపడ్డారో వారికి కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అయినా కూడా ఏంటంటే పనిచేసిన వాళ్ళతో మేడం బాగా పనిచేసుకుని కూడా ఇంకా ఏం చేయాలని కూడా చాలా మంచి ప్లాన్ చేశారు. ఒకటి ఏంటంటే చెప్పవచ్చు ఒక మంచి అభిప్రాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైనా కార్యక్రమం చేస్తున్నారంటే మేడం గారు ఆ కార్యక్రమం కంటే ఒక 1 మంత్ ముందే ప్లాన్ చేస్తారు, అది ఒక గొప్పదనం. ఉదాహరణ చూస్తుంటే రీసెంట్లీ హరితారం అనుకోండి, ఇంకా ముందు అనుకోండి ఉపాధి కార్యక్రమం అనుకోండి, దాదాపు స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వకంటే ముందే మేడం గారు సొంత ప్లాన్ కొట్టి ఏ రకంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని కూడా ఒక గ్రామస్థాయి అధికారులతో కలిపి దాదాపు జిల్లా అధికారులతో అధికారులు మాట్లాడి ఒక వెల్ ప్లాన్ ఒక వెల్ టీమ్గా మేడం కూడా ఒక
పాల్గొంటే మరి హరితనాలు రావండి. ఇతర అంశాలు కూడా చాలా చక్కగా పనిచేశాము. ఎందుకంటే కంటిన్యూ మన కొన్ని కార్యక్రమాల్లో ఇయర్ బై ఇయర్ అవార్డ్స్ తీసుకోవడం అని లేదు, అవార్డ్స్ రాకుండా కూడా స్టేట్ లెవెల్లో మనం పట్టున్నామంటే అంత ఈజీ కాదు, అంత ఆదాయం కాదు. మనం చూస్తుంటే హరితనాలు లాస్ట్ ఇయర్ మనం హైయెస్ట్ ప్లాంటేషన్ మాట్లాడినందుకు అవార్డు వచ్చింది. ఈసారి కూడా చూస్తే వాస్తవంలో మనం స్టేట్ లెవెల్లో హైయెస్ట్ ఉన్నాము, మనకి తప్పేం లేము. కాకపోతే అంటే అవార్డు అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది మేడం గారికి అక్షరించి అవార్డు ఇచ్చారు. కాబట్టి చూస్తుంటే ఈ టూ ఇయర్స్లో అంటే స్టార్టింగ్ మనం ఎన్జిఎన్ఆర్ కూడా చూసాం జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే మరి మేడం గారు వెల్ ప్లాన్డ్ అనమాట. అంటే ఒక ఎంపీడీ స్థాయి నుంచి వరకు ఒక పకడ్బందీగా మాట్లాడుతూ మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, మన ప్రజలకు మ్యాక్సిమం ఎంత సేవ చేయొచ్చు, మన యొక్క ఆలోచనతోటి ప్రజలకు మ్యాక్సిమంగా వాళ్ళకు పేమెంట్ జరగాలి, వాళ్ళకు ఉపాధి దొరకాలని అనేది ఏదైతే ప్లానింగ్ చేశారో అది ప్లానింగ్ ఫుల్ఫిల్ కావడం జరిగింది. అదేవిధంగా మన జాతీయ స్థాయిలో ఎన్జిఎన్ఆర్ఎస్లో ఉత్తమం జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తర్వాత మరి హరితారం చూస్తే కూడా సేమ్ మనం స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. తర్వాత ఈవెన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు కూడా చూస్తే మన ఇదే హాల్లో మన కేంద్రీయ మంత్రి గారు వచ్చి కూడా మరి నిజా మన టోటల్ తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ జిల్లా 100% అంటే మ్యాక్సిమంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ గ్రామాలు ప్రకటించాలని కూడా కేంద్ర మంత్రి గారు స్వయంగా ఇక్కడ ప్రకటించారు. మరి అప్పుడు కూడా మేడం గారి కృషి అంటే మనం చూస్తే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చాలా చిన్న సబ్జెక్ట్ అనిపిస్తుంది కానీ వాస్తవంగా అది టెక్నికల్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఒక వెల్ టీమ్ ఫామ్ చేసుకొని దాదాపు చాలా గ్రామాల్లో 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేస్తే అనేది కూడా ఒక మంచి అంటే మేడం ఒక మన డైరెక్షన్ ఇచ్చి కూడా ఆ డైరెక్షన్స్ ఫుల్ఫిల్ చేయించి ఒక మంచి పేరు తీసుకోవడంలో మేడం యొక్క పాత్ర చాలా ఉంది. ఇంకా మనం చివరిగా చూస్తే మీరు అందరు చూడచ్చు మనం అందరు చూసాము ఢిల్లీ లెవెల్లో మరి ఈనా మావాడ రావడం అని అంటే వాస్తవం ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ కానీ రూరల్ డెవలప్ అంటే అవార్డ్స్ రావడానికి కొద్ది ఫీజిబిలిటీ ఉంటుంది కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫీజిబిలిటీ కాదు యాక్చువల్లీ అవార్డ్స్ రావడానికి. మరి అటువంటి డిపార్ట్మెంట్ని కూడా షాడో డిపార్ట్మెంట్ని కూడా మనం దీంట్లో చేయొచ్చు మంచి పని చేయొచ్చు అనేది కూడా మరి మేడము తన యొక్క పట్టుదల కృషి తన యొక్క గుడ్ టీమ్ని ఇన్వాల్వ్ చేసి మరి డైరెక్ట్ నేషనల్ లెవెల్లో ఈనాంలో మనకు ప్రైజ్ రావడం అనేది చాలా గొప్పదనం గొప్ప విషయము. ఎందుకంటే దాదాపు 707 జిల్లాలు ఉన్నప్పటికీ మన టోటల్ ఇండియాలో మరి మన జిల్లా యొక్క ఎప్పుడైతే ఢిల్లీలో అనౌన్స్ చేశారో మేమంతా కూడా ప్రగతి పనులు కూర్చున్నాము. నిజామాబాద్ ఎప్పుడైతే మన వీడియో క్లిప్ చూపించారో ప్రతి ఎంప్లాయీకి ఒక నాకైతే చెప్పాలంటే ఒక ఈ మన వెంటుకలు అనేది ఒక లేచినట్టు అనిపించింది మొత్తం. అంటే ఒక ప్రౌడ్ అనిపించింది అంటే ఒక జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాని పేరు తీసుకుంటున్నారంటే ఒక స్టాండింగ్ ఓవేషన్గా మేము కూడా అప్పుడు అంత నిలబడి కూడా మేడంకి అప్రిషియేట్ జరిగింది. ఎందుకంటే మరి అంతా నాన్ ఫీజిబుల్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ దానికి ఈ డిపార్ట్మెంట్లో కూడా మనం ఏదైనా చేయొచ్చు అనేది కూడా మేడం నిరూపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. అంటే ఏంటంటే మేడం గారి యొక్క ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేషన్ మన మట్టిలో నుంచి కూడా మాణిక్యం తీయొచ్చు అనేది మేడం గారికి బాగా తెలుసు. ఏ ఎంప్లాయీ తోటి ఏ పని తీసుకోవాలనేది ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఒక గుడ్ టీమ్ని ఖచ్చితంగా మేడం లీడ్ చేసినందుకు మరి చాలా గర్వంగా ఉంది. ఈ టూ ఇయర్స్ పర్టికులర్గా యాజ్ ఏ ఇండివిజువల్ నేను మరి మేడం దగ్గర నేను పని చేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మేడం. డెఫినెట్లీ మీ అడ్మినిస్ట్రేషన్ మీ యొక్క గైడెన్స్ నేను ఎప్పుడు మరవలేను. అంతేకాకుండా మరి మీ యొక్క గైడెన్స్ ఖచ్చితంగా మాకు కంటిన్యూ ఉండాలి మేడం. మనం ఏదైతే అంటాం మనకు ఒక సామెత కూడా ఉంది. మన నిజామాబాద్ జిల్లా ఎలా ఉంటుందంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అతి చిన్న జిల్లా విజయనగరం తర్వాత చిన్న జిల్లా అంటే నిజామాబాద్ జిల్లానే. రాష్ట్ర ప్రభుత్వం ఎనీ స్కీమ్ అంటే ఏ స్కీమ్ టేకప్ చేసినా కూడా మోడల్ ప్రాజెక్ట్గా నిజామాబాద్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది ఎందుకు నాకు అర్థం కాదు. నిజామాబాద్ జిల్లాగానే ఎంపిక చేసుకొని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా మన కష్టాలు వచ్చేటి అయినా కూడా మా ఎఫిషియన్స్ తోటి ఏ మోడల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్లో నేను చాలా గొప్ప పేరు తీసుకొచ్చాను మేడం. అందుకే అంటారు ఏ రోలింగ్ స్టోన్ క్యారీస్ నో మాస్ అని. అంటే మనం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపు మనతోటి చాలామంది చాలా రకరకాలుగా ఒత్తిడితోటి పని తీసుకున్నారు. అయినా కూడా మనం చాలా ఈరోజు మిస్టర్ పర్ఫెక్ట్గా కానీ మనకు ఎటువంటి మచ్చ లేకుండా మనం యోగిత రాణా మేడం గారికి సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, వేదిక మీదటువంటి ఇతర జిల్లా అధికారులు, ప్రేక్షకుల్లా కూర్చున్నటువంటి జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓసు, వివిధ సంస్థల అధికారులు, శ్రేయాభిలాసులు అందరికీ రెవెన్యూ శాఖ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
జిల్లాలో పట ఇప్పటి వరకు ఒక చరిత్ర సృష్టించిందని చెప్పి నేను చెప్పవచ్చు. యావత్ దేశంలో పట మొట్టమొదటిసారిగా ఒక జిల్లా కలెక్టరు ఈనాం లోపట అవార్డు తీసుకున్న ఘనత అనేది మన జిల్లాకు ఏర్పడిపోయింది. దీనికి ఈరోజు చిరస్థాయిగా ఎవరు అవార్డు తీసుకున్నారనంటే మన కలెక్టర్ యోగిత రాణా అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా మేడం చేసిన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ప్రణాళికాబద్ధంగా ఉండి ఏ విధంగా చేస్తే సక్సెస్ అనే ఆలోచనతోని మనందరినీ కూడా ఉసిగొలిపి ముందుకు జరిపారు. దానికి అనుగుణంగా ఈరోజు జిల్లాలో ఏ కలెక్టర్ తీసుకురాని అవార్డ్స్ మన జిల్లాకు తీసుకురావడం మనకు మన మేడం గారికి ఘనత దక్కుతుందని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మానవతా సదన్, మీరు చూడండి అక్కడ మనం ఏదో ఒక గురుకుల పాఠశాల విద్యార్థుల్లాగా మనం అనుకుంటాం, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మండల స్థాయి ఇతర అధికారులందరికీ కేవీ లక్ష్మందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అంటే మాట్లాడాల్సింది ఆల్రెడీ సంజీవ్ గారు హైజాక్ చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాకు 2 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఏం నేర్చుకున్నాను అనేది ఏ విధంగా పనిచేయాలని మీకు తెలుసు. ప్రణాళికబద్ధంగా ఒక 60% 70% ప్లాన్ చేస్తారు, తర్వాత 30% ఇంప్లిమెంట్ చేస్తారు, అది విజయవంతంగా ముగుస్తుంది. సో పరిపాలనలో కూడా మానవతా దృక్పథం మానవతా కోణం అనేది మేడం నుంచి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా క్విక్ డిసిషన్స్ తొందరగా డిస్పోజ్ చేయడం అనేది మేడం నుంచి మేము నేర్చుకున్నాం. సో మేడం మీ అడ్మినిస్ట్రేషన్లో కూడా మొదట కొంత ఇబ్బంది పడ్డా కూడా అందరూ చాలా హ్యాపీగా పనిచేశారు, సేఫ్గా ఉన్నారు, మంచి నేర్చుకున్నారు. తర్వాత ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవడము, తర్వాత పరిపాలన మంచిగా ఇక్కడ ప్రజల నుంచి వెళ్ళి మెప్పు పొందడం జరిగింది. సో ఇది అంటే ఈ 2 ఇయర్సే కాకుండా కంటిన్యూస్గా ఈ అంశాలన్నీ ఫాలో అవ్వాలని చెప్పి ఈ 2 ఏళ్ల కాలం లోపల పేద ప్రజల పెళ్లిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనాథలకు అమ్మ ఈ కాలంలో నిరంతరం పనిచేస్తూ అన్నింటికి మించి నీతి నిజాయితో నిరాడంబరంగా పనిచేసి ఈరోజు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ యోగిత రాణా గారికి నమస్కారం. అనారోగ్యంతో ఉన్నటువంటి ఆరోగ్య శాఖను మరి ఈ 2 సంవత్సరాల కాలం లోపల ఇక్కడున్నటువంటి పత్రికామిత్రులు కానీ మీరందరూ కూడా సగర్వంగా చెప్పుకునేలాగా తీర్చిదిద్దారు. 18 నుంచి 20% ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డెలివరీలను ఈరోజు 60% లెక్కకు తీసుకెళ్లారు. ఈ ఘనత మీకే దక్కుతుంది మేడం. మరి మీ సమయంలో పనిచేయడం మాకందరికీ దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. ఈరోజు అదే మాదిరిగా మాతృ మరణాలను శిశు మరణాలను ఈ రెండింటిని ఒక దేశం యొక్క గ్రోత్కు సాక్ష్యంగా చెప్పుకుంటాం మనం. మాకు మెడికల్ చదివేటప్పుడు మేము ఎస్టీఎం బుక్లో జిల్లా ప్రజల అందరి హృదయాల్లో అలాగే ఉద్యోగస్తులలో తనదైనటువంటి ప్రత్యేక ముద్రణ చేసినటువంటి మన అందరికీ ఎంతో ప్రియమైనటువంటి అధికారి, మన హృదయాలలో నిలిచిపోయినటువంటి అధికారి శ్రీమతి యోగిత రాణి గారి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ రవీంద్ర గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే సిపి గౌరవము అన్నది మన యొక్క పనిచేసే వాళ్ళకి మాత్రమే పేరవేయడంలో మరి తనదైనటువంటి ముద్రను వేసింది. అది ఇతర జిల్లా అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది. మరి యొక్క వారి యొక్క ఫీడ్బ్యాక్ అంటే సామాన్య ప్రజలు మనందరూ కూడా ఒక ఉద్యోగ ఇది చాలా సంతృప్తికరమైనటువంటి జీవితము అండ్ వీ హ్యావ్ టు బి వెరీ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ గవర్నమెంట్ సర్వెంట్. సో ఈ అవకాశము మనకు ఎప్పుడు కూడా రాదు, ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మరి మేడం గారి స్ఫూర్తితో అలాగే మరి నిజమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం కానీ వీడుకో ఉన్నాం కాబట్టి మన జిల్లాకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ నిర్వహించినటువంటి పాత్ర మనం ఎన్నటికి కూడా మరవలేదు. నేటి ఆత్మీయ వేడుకలో సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి, మరి మా వీడుకోలను స్వీకరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నిన్నటి వరకు మా అందరికీ అమ్మలాగా ఉంటూ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు మా నుంచి హైదరాబాద్ కలెక్టర్గా వెళ్తున్నటువంటి మా డాక్టర్ యోగితారాణ మేడం గారికి, సిపి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇంప్లాయీ జేఏసి సభ్యులందరికీ కూడా టీజేఏసి తరఫున మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా జిల్లా అధికారులను ఎన్జిఓస్ అనో వేరే వేరే సంఘాల పేరు మీద పెట్టుకునే ప్రోగ్రామ్ని మరి మా గౌరవనీయులు కలెక్టర్ గారి పేరు మీద ఒక టీజేఏసిగా ఫామ్ అయ్యి అందరం ఉమ్మడిగా మనం వీడుకోలు చేయాలి మేడం గారికి అని అందరం గేదరైనందుకు మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్గా 2 సంవత్సరాల 2 రోజులు మన నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తూ అచ్చి రాగానే మేడం దగ్గరికి వెళ్ళగానే మా వాళ్ళైతే ఒక పులిని చూసి మిగతా వాళ్ళు ఏ విధంగా భయపడతారో ఆ విధంగా భయపడ్డా. ఆ తర్వాత మేడం గారి వల్ల మేమందరం మా శక్తిని మేము తెలియకుండా మా శక్తిని మేము ఇంప్రూవ్ చేసి జిల్లాను రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయికి పరిచయం చేసిన వ్యక్తి మా కలెక్టర్ గారు, మా శక్తి సామర్థ్యం బయటకు తీసిన వ్యక్తి మా యోగితారాణ గారు అని చాలా సంతోషపడ్డాం. ఆ రోజు భయం అనేది ఉందే కానీ రాను రాను మా మధ్య ఒక తల్లి పిల్లలాగా అనుబంధం అనేది ఏర్పడ్డదన్న దానికి నిజామాబాద్ జిల్లాకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారకులు మా జిల్లా కలెక్టర్ గారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నిజామాబాద్ జిల్లా 10 జిల్లాల్లో ఒక జిల్లాగానే ఉండే, కానీ ఈరోజు చూసినట్టయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో నిజామాబాద్ జిల్లా 1, 2, 3 స్థానాల్లో ఉంది. 3వ స్థానంలో ఎందుకుంటుంది, మనం ఎందుకు ఒకటిలో ఉండదని దశ నిర్దేశించి మా ద్వారా ఆ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతమైన మన మాట మీ ద్వారా మేమందరం కూడా ఈరోజు మేము ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన విషయం మేము తెలియజేస్తున్నాం. నిజామాబాద్ ఉద్యోగులుగా ఈరోజు మేము గర్వపడుతున్నాం. ఏ జిల్లాపైనా ఇతర సెక్రటరీకైనా మేము నిజామాబాద్ జిల్లా ఉద్యోగం అంటే అరే వీళ్ళు పలానా దాంట్లో ముందున్నారు, పలానా దాంట్లో చాలా ఫార్వర్డ్లో ఉన్నారు, మనం ఎందుకు లేమని మమ్మల్ని చూసి చాలా గర్వపడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారంటే మేము మిమ్మల్ని మా జిల్లా పక్షాన ఎప్పుడు కూడా మేము మర్చిపోయామనే విషయాన్ని మేము ఈ ద్వారా మేము తెలియజేస్తున్నామమ్మ. ఇంకో విషయానికి వస్తే మా జిల్లా కలెక్టర్ గారు ఏ రోజు కూడా ఎవరిని భయపెట్టినా కానీ కడుపు మీద ఎవరికి గొట్టలే. ఎందుకంటే 33 మంది ఎస్ఐలను సస్పెండ్ చేసిందని పేపర్లు వస్తే ఆ రోజు మరి గౌరవనీయులు జేసీ గారి దగ్గర మేమందరం మీటింగ్ పెట్టుకున్నాం. సార్ రేపు పొద్దున మళ్ళీ పరిశ్రమ అవుతుంది, ఎట్లా సార్ అంటే మళ్ళీ మేడం గారు సౌకర్యంతో ఆలోచించి ఎవరిని కూడా సస్పెండ్ చేయలేనటువంటి మహనీయులు మా జిల్లా కలెక్టర్ గారు. ఎందుకంటే ఒకటే ఒక మాట అన్నారు, త్రిపురా వల్ల స్పోర్ట్స్ అయినప్పుడు బిడ్డ తప్పు చేస్తే పొట్టిందని అన్నిటినీ కూడా తట్టుకొని మనం ఈరోజు హాయిగా నిద్రపోవడానికి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. గౌరవనీయుడైనటువంటి మన జిల్లా కలెక్టర్గా చేసినటువంటి యోగితారాణ ఐఏఎస్ గారికి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభకు ఇచ్చేసినటువంటి వేదిక అందించినటువంటి పెద్దలందరూ, సిపి నిజామాబాద్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, అలాగే డిఎఫ్ఓ గారు, ఆర్డిఓ గారు అందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనకి వేదిక అందించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి
మీ అందరికి కూడా మా బెటాలియన్ తరఫున, ఈ సొంత బెటాలియన్ ఏదైతే బెటాలియన్ తరఫున మీ అందరికీ, అలాగే మా బెటాలియన్ తరఫున ఏడుగంచిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియపరుస్తున్నాను. నేను ఏప్రిల్ నెలలో రావడం జరిగింది యాజ్ ఎ కమాండెంట్గా చార్ట్ తీసుకున్నా ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ నిజామాబాద్ ఎప్పుడు చూసినా ముందంజే ఉంది అన్ని జిల్లాల కన్నా. దానికి కారణం డాక్టర్ యోగితరన్న ఐఏఎస్ గారు, కరెక్ట్ గారు. సో అదే కాకుండా నేను వచ్చి మేడం గారిని కాలాన్ చేశాను, ఇలా కరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి పోయి నేను ఇలాగా కమాండ్గా కొత్తగా చార్ట్ చేస్తున్నానమ్మా అని చెప్పి కలడం జరిగింది. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగారు. నేను మాకు గెస్ట్ హౌస్ ఉంది, దాని గురించి రెన్యువేషన్ కావాలని కూడా అడిగాను. నేను అడిగితే ఇమీడియట్గా మీరు ఎస్టిమేట్ చేయించమన్నారు. దాని ప్రకారంగా 12 lakhs ఎస్టిమేట్ చేశారు, వారి సమర్పించడం జరిగింది. వారు ఇమీడియట్గా దాన్ని 10 lakhs కూడా శాంక్షన్ చేశారు మాకు గెస్ట్ హౌస్కి రెన్యువేట్ చేసుకోమని బెటాలియన్లో. ఎందుకంటే హైవే మీద ఉంది, ఆఫీసర్స్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అందుగానే ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ హరితహారం వచ్చింది. ఈ హరితహారం కూడా చాలా అన్ని జిల్లాల కన్నా నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఇప్పుడు చూసినా ఏ వార్తలు చూసినా సరే ఈ శాప్లింగ్స్ ఏదైతే ప్లాన్ చేస్తుంటారో ప్రతి ఎంపీడీఓస్ దగ్గర నుంచి, అంటే చిన్న సర్పంచ్ దగ్గర నుంచి, అంటే అక్కడ నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ యొక్క హరితహారంలో పాల్గొనడం చేసిన ఘనత అంతా కూడా మన కలెక్టర్ గారికి దక్కుతుంది. అందుగురించి వారు వచ్చిన తర్వాత నేలాగా మా పెట్టాలను కూడా, అంటే వారు అన్నారు మీరు ఎన్ని పెట్టగలరు అన్నది అడిగారు. నాకు కొత్త కాబట్టి నేను ఒక 2000 పెడతానన్నాను. ఏ మీరు పెద్ద పెట్టాలని మీది 2000 ఏంటి, 10000 పెట్టాలని అన్నారు. ఆ 10000ని టార్గెట్ చేసుకుంటూ మేము హరితహారానికి ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే మీరు వచ్చి ఈ యొక్క హరితహారం ప్రారంభిస్తే పెట్టాలని బాగుంటుంది మేడం అని అడిగి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు వచ్చారు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీడీఓ, డిఎఫ్ఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. చాలా మొక్కలు పెట్టడం జరిగింది. గెస్ట్ హౌస్కి వెళ్ళాము, చూశారు గెస్ట్ హౌస్ని. ఈ గెస్ట్ హౌస్ బాగాలేదు, మీరు 10 lakhs కాదు మీకు 20 lakhs ఇస్తా అని చెప్పేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టుకోమన్నారు. సో వారికి మా పెట్టాలని తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే ఈ యొక్క శ్రీ శర్మ కలెక్టర్ సార్, అన్ని స్పీకర్ సార్, అడ్మినిస్ట్రేటర్ ఆర్ సామ్య బట్టి అవామ్ జో డాక్టర్ యోగితరణాజీకే జో హై పేదాయి హై ఇన్కే దిలో మే ఆప్నే ఘర్ బనాయా ఏ తమా ఆప్ సామ్య హాజిర్ హై ఇన్ తమామ్ కు మేరా ఆదాబ్ ఆర్ నమస్కార్ థ్యాంక్ యూ. బాత్ యే హై కే ఆప్ యహాన్ పర్ 2 saal 2 mahine సర్కారీ ఓహదే పర్ రహకర్ సర్కారీ కామ్ తో కరి హై జిస్క నామ్ కమాయా హై ఆర్ బహుత్ సే అవార్డ్స్ స్టేట్ కే ఆర్ నేషన్ అవార్డ్ భీ ఆప్నే హాసిల్ కియా. యే ఖాబిల్ ఖదర్ హై ఆర్ యే హమారే లియే భీ ఖదర్ కీ బాత్ హై. లేకిన్ సాథ్ సాథ్ ఆప్నే నిజామాబాద్ కి అవామ్ కే దిలో మే జో ఘర్ బనాయా, జో జగా బనాయి, వో మిసాల్ ఆజ్ తక్ కిసి కలెక్టర్ నే నహీ ది. ఇస్కే లియే మే ఆప్కా బహుత్ మష్కూర్ హూం ఆర్ మే దువా కర్తా హూం కే ఆప్ జహాన్ కహీం భీ జాయే ఆప్కా యే అందాజ్ లోగో కే దిలో మే ఘర్ బనానే కా, లోగో కీ బాత్ సున్నే కా, బడే ఆద్మీ సే లేకే ఛోటే గావ్ కే దేహాతీ తక్ కే ఆప్కీ పహుంచ్ కే లియే మే ఆప్కా బహుత్ బహుత్ మష్కూర్ హూం ఆర్ ఇస్ తారీఖ్ భీ ఇస్ చీజ్ కో మే సమజ్తా హూం కే జో చీజ్ ఆప్కే దిల్ మే ఆప్కే మన్ మే బసీ హుయీ హై కే హర్ హర్ చీజ్ జో హుకూమత్ కీ హై వో గరీబ్ తక్ పహుంచనా చాహియే, పహుంచానే కీ బరాబర్ భర్పూర్ కోషిష్ కర్తీ హై ఆర్ ఇస్కే లియే మే దువాగూ హూం. అల్లా ఆప్కు తరక్కీ దే ఔర్ ఆగే తరక్కీ దే. ఇస్టేట్ కలెక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, మన నిజామాబాద్కే మాతృమూర్తి యోగిత రాణా గారు బదిలీపై వెళ్తున్నారంటే చాలా చాలా బాధగా ఉంది. జన సముద్రంలో కలిసిపోయారు వారు.
మామూలుగా ఏ కలెక్టర్కి కూడా నేను ఒక 37 ఏళ్ళ సర్వీస్లో ఇంత పెద్ద ఎత్తున వీడియో కాల్ సమావేశం అనేది ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అంటే జనంలోకి మనం ఎంత వెళ్ళిపోయామో, మన మంచితనం ఎంత వెళ్ళిపోయిందో మనకు తెలుస్తుంది. ఇకపోతే మా రెడ్ క్రాస్ విషయానికి వస్తే, మేడం గారు మాకు ప్రెసిడెంట్, వారు అందించిన సేవలు ఇంత అంతా కాదు. అయితే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రెడ్ క్రాస్ సేవలు మండల స్థాయి వరకు విస్తరించడం జరిగింది. మండల స్థాయిలో కూడా మనకు కమిటీస్ ఏర్పడ్డాయి. మన జిల్లా ఏదైతే చేసిందో ఆ కార్యక్రమాన్ని మొత్తం ఇప్పుడు స్టేట్ అంతా కూడా చేయాలని చెప్పేసి ఆదేశాలు అక్కడ చైర్మన్ గారు జారీ చేశారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన చుట్టుపక్కల 4 జిల్లాల్లో ఎక్కడ కూడా తలసీమే వ్యాధికి సంబంధించిన విశేషమైన సేవలు అందించేది హాస్పిటల్ లేదు. ఆ సేవలు అందించడానికి వెళ్ళిన తర్వాత ఆత్మీయ వీడ్కోలు సభకి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మనం హరితహారంలో నిజామాబాద్ జిల్లాకే కాకుండా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక గుర్తింపు తెప్పించి స్టేట్ లెవెల్ అవార్డు మేడం ద్వారా అందుకోవడం జరిగింది. దాని ద్వారా మా డిపార్ట్మెంట్కి చాలా పేరు ప్రఖ్యాతలు, అలాగే నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ఉన్నతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ సంవత్సరం కూడా మేడం చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్తో ఈ జిల్లాని ముందు వరకు నడిపించి టాప్ పొజిషన్లో మనం ఇవాళ ఉన్నామంటే మేడం యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేయగలిగాము. మేడం పర్సనల్గా కూడా చాలా అంటే మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేషన్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం దానికి నిరూపించారు. అలాగే గత 2 సంవత్సరాల్లోనే 4 స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ అందుకోవడం అంటే అది నార్మల్ ఇది కాదు. మేడం యొక్క నిబద్ధత, నిజాయితీ అండ్ విలువలు ఉన్న ప్రమాణాలతో చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. అలాగే మేడం యొక్క ఆదర్శాలను కూడా మనందరం కూడా తీసుకెళ్ళి మన మన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో చేస్తే డెఫినెట్గా అందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. మేడం యొక్క అడుగుజాడలు నడుస్తూ మేడం ఇంకా ఉన్నత పదవులు, గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే డెఫినెట్గా మేడం ఇక్కడే ఉంటారు, తెలంగాణలోనే ఉంటారు కాబట్టి మేడంతో మళ్ళీ చాలా వారి ఆశయం నెరవేరాలని, ఆ చిన్నారులందరూ కూడా ఉన్నత శిఖరాలు అధిగమించాలని మనమంతా కూడా మనసారా కోరుకుందాం. ఆ దేవుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం. నిజంగా అత్మాయి ఐఏఎస్ గారిని మీ అందరి తరకాల ద్వంద్వ మధ్య నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మ్యామ్, ఫర్ 8 మంత్స్ అస్ మై టెన్యూర్ యాజ్ బోధన్ సబ్ కలెక్టర్, సో ఐ కన్సిడర్ ఇట్ మై గుడ్ లక్ దట్ రైట్ అట్ ది అవుట్సెట్ ఆఫ్ మై కెరియర్ I've had the opportunity to work with one of the senior most collectors in the state, one of the most respected senior most and one of the most decorated officers, in fact, in the state. So there was so much to learn from her right from day one. Ma'am has acted as a mentor, continuously telling me to look at the bigger picture in every initiative that we do, to look at everything as a learning opportunity in the future position of responsibility that will be coming, that I'll be holding in the future. And for all the mentorship and guidance, I will forever be grateful to you, ma'am. That was, it was really very invaluable guidance to me, ma'am. It is a well-known fact that our district is at the top or near the top in almost every flagship scheme in the state. That is due to planning, relentless persuasion and sheer energy. But also on top of that, I think the number of initiatives that ma'am has undertaken on her own in the fields of education, health, like the EDD calendar, in agriculture like Do Sanjeevani, as Manavta Sadan, all these initiatives are prime examples of how a collector can use all the resources at his or her disposal and use them for the maximum impact or welfare of the society. So for that, also those are important lessons for anybody who is trying to learn the ropes of administration and such. So ma'am, today we are bidding you farewell from Nizamabad, ma'am. But I think, ma'am, because of your personal association with so many of us, I think I'll be speaking for many of us in the audience, that I'm sure we're looking at many more long years of association with you, ma'am, in maybe professional capacity or personal capacity or anything, ma'am. So goodbye today, ma'am, but wishing you all the luck and all the success in all your future endeavors, ma'am. Thank you. ఈరోజు సభలో ఉపస్థిత్ ఆల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, అందరికీ నమస్కారం అండి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా పాపులర్ సబ్జెక్ట్ ఉంది. మామూలుగా అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ సబ్జెక్ట్, స్టడీ మెటీరియల్ ఈజీగా దొరుకుతాయి, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా ఈజీ ఉంది అంటారు. కాబట్టి ఫీల్డ్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే అంతటి ఈజీ అయితే కాదండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషలీ ఇన్ ఇండియా, ఇన్ ఇండియన్ కండిషన్స్. కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారో, దెర్ ఇస్ నో బిగర్ లీడర్, బిగర్ పర్సన్ హూ కెన్ ఇన్స్పైర్ ఇన్ దట్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేడం హ్యాస్ మాస్టర్డ్. నాకు ఇప్పుడు ఈ నెల 10 అయినాయి నిజామాబాద్లో. మేడంతో ఫస్ట్ పరిచయం నా ఏఎస్పీ ప్రొఫెషనల్ టైంలో ఖమ్మంలోనే అయింది. కానీ మేడంతో కలిసి ఎప్పుడు పని చేయలేదు. ఇక్కడ ఫస్ట్ నాకు ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక గుడ్ లీడర్, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే, గుడ్ కలెక్టర్ అంటే 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్స్పైరింగ్ ద పీపుల్, గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. ఈరోజు అందరు ఇక్కడ ఉన్నారు, ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు. మేడం హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ ఇన్ నిజామాబాద్. సెకండ్, ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. నిజామాబాద్లో ప్రతి నెల ఒక్కొక్క అవార్డు వస్తూనే ఉంది. సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చినాయి. మూడోది, గివింగ్ ద క్రెడిట్ టు ద పీపుల్. మొన్న 15 కూడా మేడం ఒక 200-300 సర్టిఫికేట్ మేడం చేతులతోనే పంపడం జరిగింది. ప్రతి సర్టిఫికేట్కి మేడం చెప్తూనే ఉన్నారు, ఈయన చాలా మంచి వర్కర్, ఈయన మా డాక్టర్ గారు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, బెస్ట్ డెలివరీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ పెరిగింది, అట్లా వెరీ గుడ్ అగ్రికల్చర్ ఆఫీసర్. సో మేడం హ్యాస్ అ నేచర్ టు షేర్ క్రెడిట్ టు ఎవ్రీ వన్, సచ్ అన్ ఎక్సలెంట్ క్వాలిటీ. మేడం ఓన్లీ ఈరోజు మనం ఒక వి షుడ్ టేక్ అ ప్లెడ్జ్, నాట్ ఓన్లీ గివ్ అర్ అ ఫేర్వెల్, కానీ ఇక్కడే ఉన్న అందర్ ఆఫీసర్స్, ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ ఆఫీసర్ లైక్ హర్ ఇన్ యువర్ ఓన్ డిపార్ట్మెంట్. మీ సొంత డిపార్ట్మెంట్లోనే, మీ సబార్డినేట్స్లోనే, మీ పర్టికులర్ వర్క్ గ్రూప్లోనే, మీ టీమ్తోనే అట్లా మీరు మోటివేట్ చేసి యూ షుడ్ గెట్ రిజల్ట్ అండ్ ఇట్ షుడ్ బికమ్ అ కల్చర్. ద పర్సనల్ క్వాలిటీస్ ఆఫ్ యోగిత మేడం షుడ్ బికమ్ అ వర్క్ కల్చర్ ఇన్ నిజామాబాద్. అప్పుడు ఖచ్చితంగా నిజామాబాద్ ఒకటే కాదు, మేడం ఎక్కడెక్కడ వెళ్తున్నారు, డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ నౌ వెరీ లక్కీ టు గెట్ మేడం యాజ్ ద నెక్స్ట్ కలెక్టర్. దిస్ వర్క్ కల్చర్ విల్ కమ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో వెరీ సూన్ అండ్ వీ విల్ బి రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ అబౌట్ న్యూ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ వెరీ సూన్. సో అండ్ విత్ దిస్ ఐ గివ్ అ వెరీ ఇమోషనల్ అండ్ హార్టీ ఫేర్వెల్ టు మేడం. అండ్ యాజ్ సిక్త్ ఆల్సో సెడ్, వీ విల్ గెట్ మోర్ ఛాన్సెస్ మీతో మేడం, మీతో పని చేయడానికి. ఇంకా డెఫినెట్లీ విల్ గాడ్ విల్ గవర్ గాడ్ అండ్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ విల్ గివ్ అస్ మోర్ ఛాన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. విత్ దిస్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గ్రేట్ అసోసియేషన్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకొక ఒక మాట చెప్తాను, చాలామంది కలెక్టర్స్ అంటే మొత్తం అంటే ఎస్పీ కలెక్టర్ మీద, ఎస్పీ కమిషన్ మీద వదిలేస్తారు, లేదు లా అండ్ ఆర్డర్ మీరే చూసుకోండి అంటే మేడంతోనే అట్లా పరిస్థితి కాదు. మేడం హ్యాస్ అ గ్రేట్ గ్రేట్ గ్రిప్ అబౌట్ ఎవ్రీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, క్రైమ్ సిచ్యువేషన్. చాలాసారి పెటిషనర్ వచ్చినప్పుడు మేడం హ్యాస్ కాల్డ్ మీ అండ్ ఆస్క్ అబౌట్ ద ఆల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్. సచ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ పీపుల్ ఈస్ వెరీ రేర్. సో వీఆర్ రియలీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎంటైర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్. ఐ థ్యాంక్ యూ. మన జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు శ్రీమతి యోగిత రాణ గారు, రెస్పెక్టెడ్ సిపి గారు, సబ్ కలెక్టర్ గారు, కమాండెంట్ గారు, డిఎఫ్ఓ గారు, డిఆర్డిఓ గారు, మరియు జేఏసి ప్రెసిడెంట్ కిషన్ గారు, మరియు వేదికను అలంకరించిన మరి వేదిక మీద ఉంటుంది నాతోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు. గత 2 మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలని అగ్రప్రధాన అగ్రగణ్యాన నిలిపి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒక నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు తెచ్చి దానికి అనుగుణంగా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులని, ఎన్నో అవార్డులని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి ఘనత మన కలెక్టర్ గారిది. గత 2 వారితో నేను సన్నిహితంగా పనిచేసే అవకాశం వచ్చింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరినీ మోటివేట్ చేస్తూ, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వారిని మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి పనిలో కూడా మనమే ఫస్ట్ ఉండాలి. మేడం ఎప్పుడు ఒక పదం వాడతారు, ప్రతి పనిలో ఎక్సెల్, ఎక్సెల్ అనేది వారు ఎప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తారు. అంటే
మొదటగా ఉండాలి. మనము పని అందరు చేస్తారు, అందరికీ చేసినప్పుడు అందరితో పాటు మనకు గుర్తింపు అది పెద్ద ఇది కాదు, కానీ ఎవరైతే ఫస్ట్ దాన్ని అచీవ్ చేస్తారో వారికే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. దానికి ఆ రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు కొంత విధి నిర్వహణలో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా చాలా మేడం చాలా కైండ్ ఆటర్. నా దగ్గర కూడా ఉద్యోగ సంఘాలు ఇతర వాళ్ళు వచ్చి కొన్ని సందర్భాలలో సార్ ఇట్లా చాలా కఠినంగా ఉన్నారంటే అది కాదయ్యా బాబు, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి మన జిల్లాకు వచ్చి ఇంత సేవ చేస్తున్నప్పుడు సర్వీస్ చేస్తున్నప్పుడు మనం మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండలాలలో మనం పనిచేయడానికి ఏమి కష్టము? అలా కాదు, అది కేవలము వృత్తి విద్య పని జరగాలి, ఒక ప్రజలకు మంచి జరగాలి, వేగంగా ఇంకా సర్వీస్ అందాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారే తప్ప వారికి వ్యక్తిగతంగా ఎవరికి ఏ ఎంప్లాయీ మీద కూడా మనకు ఎలాంటి ఇది లేదు. అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. అందరూ మీరందరూ సహకారం జిల్లా యంత్రాంగానికి అందిస్తేనే మనము ముందుకు వెళ్తామని వారికి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా జిల్లా ఉద్యోగస్తుల పక్షాన సిబిఎస్సి పక్షాన వారి నుంచి కూడా పూర్తి సహకారం జిల్లా యంత్రాంగానికి ఉంది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈరోజు జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి రిపోర్ట్స్ కనుక తీసుకున్నట్టుంటే ప్రతి శాఖలో కూడా మనము ఒకటి లేదా రెండు స్థానాలలో మనం ఈరోజు ఉన్నాము. అది దానికి ముఖ్య కారణము జిల్లాలో ఉన్న అధికారులు, చాలామంది అధికారులు అంకిత భావంతో చాలా పారదర్శకంగా పనిచేయటము, జిల్లా ఉద్యోగస్తులందరూ కూడా నేను మేడంతో కూడా అప్రోచ్ చేస్తాను, మేడం మన నిజామాబాద్ జిల్లాకు వేరే జిల్లాకు చాలా ఉద్యోగస్తులలో ఉంది అంటే మన మీద మన జిల్లా నుంచి గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ వీఆర్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ కొలీగ్స్. ఆ విషయంలో చాలా మన ఎంప్లాయీస్ ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పడం వారికి. సో వారితో కలిసి పనిచేయడం అనేది చాలా నాకు ఒక మంచి చక్కటి అవకాశము. మోర్ ఓవర్ మేడం ఆల్వేస్ ట్రీటెడ్ మీ యాజ్ ఏ జస్ట్ వెరీ కైండ్, వెరీ రెస్పెక్ట్. చాలా ఎక్కడికి వెళ్ళినా వెళ్దామండి మనం అంటే ఒక మెసేజ్ ఏంటంటే వీఆర్ ఆల్ వన్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వన్, ఆల్ ఎంప్లాయీస్ ఆర్ వన్ అనే ఒక ఆ మెసేజ్ కోసం అందరం ఒక కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలను సాధించవచ్చు అనే ఆలోచనతోనే మనము వెళ్ళాలి అనేది ఎప్పుడు వారు చెప్పేవారు. దాన్ని అందరం కూడా మనము వారి ఆధ్వర్యంలో వారి లీడర్షిప్లో అందరం కూడా పనిచేయటము, ఆ పనిచేసిన ఫలితాలను కూడా మనం ఈరోజు చూపిస్తున్నాము. అంతేకాకుండా మానవతా సదన్ అనేది అది ఒక దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఎక్కువగా మనము ఇలాంటి పిల్లల్ని గుర్తించి సమాజంలో వారికి కూడా ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించాలనేది వారు చెప్పడం జరిగింది. నిజంగా వారు అందిస్తున్నటువంటి సహాయసహకారాలకు నేను కిషన్ గారికి మరియు వారి ఎంటైర్ టీజేసి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా ఇక్కడ జిల్లా మండల డివిజనల్ స్థాయి అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ జిల్లా ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే మనం చేసే పనుల్లో ఇంకా స్పీడ్ వేగాన్ని పెంచండి, పారదర్శకత పెంచండి, నిజాయితీ నిబద్ధతను పెంచండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా చూస్తున్నాము, ఫండ్స్ కూడా అదేవిధంగా వస్తున్నాయి. ఇంకా మనం చేసే పనుల్లో వేగము, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత ఉంటే తప్పనిసరిగా మనం ఇంకా ముందుకు మనం ఇంకా వెళ్ళగలుగుతాము. మనం ఏదైతే మేడం ఏదైతే ఈ యొక్క కంటిన్యూ చేసి అన్నింటిలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఉంచారో దాన్ని కంటిన్యూ చేయాలంటే మనం మరి ఇదే విధంగా ఇదే టెంపోని కొనసాగించాల్సి ఉంటుంది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరి సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగానికి ముందు ఉండాలని, అదేవిధంగా మేడం తప్పనిసరిగా వారు ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్గా వారు అంటే అవగాహన అన్ని విషయాలలో పూర్తి అవగాహన వచ్చింది మేడం. చాలా కన్సిస్టెంట్గా మోటివేటెడ్గా ఒక లీడర్గా మెంటర్గా అన్నీ వారికి తెలుసు హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్, ఎవరి నుంచి ఏ పని ఏ విధంగా తీసుకోవాలనేది వారికి బాగా తెలుసు. తప్పనిసరిగా మేడం ఇక ముందు వారికి మంచి అసైన్మెంట్స్ రావాలని, వారికి ఇదే విధంగా ఎక్కడ వెళ్ళినా కూడా వారికి అంతా మంచి జరగాలి, వారి యొక్క సర్వీస్లో ఇంకా ఉన్నత స్థానాలని ఎదగాలి. ముఖ్యమంత్రి గారికి
నేను థ్యాంక్స్ చెప్పాలి, నాకు బాధ్యత ఉంది. ఎందుకంటే కొత్తగా యుఎన్డిపి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒక 2021 డేస్లో ఒక జిల్లా బాధ్యత ఇచ్చి నాకు నిజామాబాద్ పంపడం జరిగింది. ఈ అవకాశం రిస్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ అంత ప్రేమ నేను తీసుకోగలిగాను. సో ఐ విత్ మై డీప్ రిస్పెక్ట్ అండ్ మై లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు రికార్డ్ మై థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్రాట్యూట్యూడ్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఈరోజు ఒక రెండు రికార్డు నిజామాబాద్లో చేయడం జరిగింది. ఫస్ట్ అంటే సండే రోజులో ఎంతమంది ఉద్యోగులు నిజామాబాద్లో ఉన్నారంటే ఇది ఫస్ట్ రికార్డ్. సాటర్డే ఈవినింగ్ రాగానే ఎక్కువగా ఉద్యోగులు ఏదో ట్రైన్లో కూర్చడం, ప్రైవేట్ బండి, బస్ అంతా నిజామాబాద్ నిర్మల్ వైపు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు అంటే హిస్టరీలోనే ఎంతమంది ఉద్యోగులు సండే రోజు నిజామాబాద్లో ఉన్నారంటే చాలా గొప్ప. మీ అందరూ సండే నేను పాడు చేశాను, దానికి క్షమించండి. కానీ మొన్న ఈ జలంధర్ చాలా రన్నింగ్ చేసి వచ్చారు నా దగ్గర, మేడం గారు ఈరోజు మంచి వారం, ఈరోజే మీరు అక్కడ వెళ్తే బాగుంటుంది, నేను కూడా ఈరోజు బాబా రోజు ఉంది అని సో ఆలోచన చేసి జాయిన్ అయ్యాను. మళ్ళీ ఒక్క ఆయన ఫైర్ ఇచ్చి తర్వాత మూడు రోజు కంటిన్యూస్గా వెళ్ళాలి మేడం, మధ్యలో బ్రేక్ ఉండకూడదు. అంటే 40 సంవత్సరం దాటిన తర్వాత మేము కూడా కొద్దిగా వాస్తు మీద ఆలోచన ముందు పెడతామంటే ఇది ఒక ఉదాహరణ. సరే తర్వాత మాత్రమే ఒక సండే ఉంది అండి, సండే మళ్ళీ కూర్చుంటాం, సండే మాట్లాడతాం. మళ్ళీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సండే ఖచ్చితంగా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తారు, మీరు రావాలి. నేను పోయి సిఎస్ గారితో వదిలిపెట్టాను, సార్ నేను అట్లా చెప్పాను, లేదు లేదు ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఖచ్చితంగా రావాలి. నేను అన్నీ వెంకటేశ్వర బాబా మీద వదిలేశాను, ఆ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కలిసాను. ఇది ఫస్ట్ రికార్డ్. సెకండ్ రికార్డ్ ఇంకా బాగుంటుంది. అంటే ఈరోజు ఫేర్వెల్ ఫంక్షన్, ఒక చేతిలో కూడా పూలు కనపడడం లేదు. పాపం ఆ ఉన్న ముక్కలు కూడా హ్యాపీగానే ఉన్నాయి, మన మంచి పువ్వు ఎవరు పోయలేదు. ఇంకా కొన్ని రోజు మేము మంచిగా ఉంటాం. ఈ రెండు రికార్డు ఈరోజు చేయడం జరిగింది. అంటే ఈరోజు నేనే ఒక మోటివేటెడ్ స్పీచ్ సిపీ గారి వైపు నుంచి నేనే విన్నాను. ఆయన స్పీచ్ విని నాకు ఇంకా మోటివేషన్ అయింది, ఇంకా పని చేయాలి. ఈ హైదరాబాద్ వాళ్ళు మాట వింటే ఇంకా బాధపడతారు, కాబట్టి మీతోనే షేర్ చేస్తున్నాను. సిపి గారు చాలా మోటివేటెడ్గా మాట్లాడారు. కానీ కొత్తగా నిజామాబాద్ జాయిన్ అయినప్పుడు చాలామంది చెప్పారు నిజామాబాద్లో మంచి ఒక టీం ఉంది, ప్రజలు చాలా మంచివారు. సో ప్రజలతో మీరు ఒకవేళ కనెక్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరైనా ఒక తలుపు మోస్తే ప్రజలు దేవుడు 10 తలుపు మీకోసం ఓపెన్ చేస్తారు, ఆ కనపడుతుంది. దానికి మరి ఒకసారి కృతజ్ఞతలు. ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను, నిజం చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నాను. ప్రజల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను, ప్రజల నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. కానీ ఎక్కువగా నాకు చాలా నిజం చెప్పాలంటే ప్రజలు ఎలాగైనా ప్రేమిస్తారు, వాళ్ళకి ఏం అంటే ఇటు అటు ఏం ఉండదు. కానీ ఎక్కువగా ప్రేమ ప్రెస్ వాళ్ళు చేశారంటే అది ఒక నిజమే. అంటే డే వన్ నుంచి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు, ఎంత ఫోకస్ పని చేసినప్పుడు వాళ్ళు ఫోకస్ చేశారు, దానివల్ల ప్రజలకి ఆ మాట వెళ్ళింది, దానివల్ల అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి తెలిసింది. అంటే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ ఏ వైపు వెళ్తుంది, కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రెస్ మీడియాకి నాకు నిజమే ఐఎమ్ ఇండెక్టెడ్ టువర్డ్స్ ద కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు డెవలప్మెంట్లో ఇచ్చారు. ఈరోజు మానవత సదన్ ఈ స్థాయికి వచ్చింది, దానికి మేము ఎలాగైనా పని చేస్తాం, ప్రజలు యంత్రాంగం పని చేస్తారు. కానీ మీరు దానికి ఎంత ఒక పాజిటివ్గా తెలంగాణలోనే మాత్రమే కాదు, మీరు పక్క రాష్ట్రాల్లో కూడా మీరు మీ పత్రికల నుంచి తీసుకువెళ్ళారంటే ఆ ఘనత మాత్రమే ప్రెస్ వాళ్ళకి ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా ఫస్ట్ స్పీచ్ నేను ఫేర్వెల్ స్పీచ్ సబ్ కలెక్టర్ భద్రాచలంలో ఇచ్చాను. అప్పుడు కొత్తగా ఎవరు పేరు చెప్పకుండానే నేను స్పీచ్ క్లోజ్ చేసేసాను. అప్పుడు అందరూ బాధలో ఉన్నారు, మేడం గారు ఏమిటి మీరు ఎవరు పేరు చెప్పలేదు, సరే ఎట్లానా. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఒక ఫేర్వెల్ రంపచోడవరంలో ఇచ్చారు. సరే నేను అప్పుడు పేరు ముందు పెట్టాము, ఏఓ గారు, ఈఆర్ఎండి, ఇవి ఇవి.
కొంతమంది పేరు చెప్పాను, కొంతమంది మర్చిపోయాను. ఎవరు మర్చిపోయాను వాళ్ళు మళ్ళీ లోన్లు పెట్టారు, మేడం గారు మీరు పేరు చెప్పలేదు. అప్పుడు నేను ఏం చేశాను, తర్వాత నేను డీసీ కమర్షియల్ ట్యాక్స్ వెళ్ళాను. ఒక 10 నెలలు అక్కడ పనిచేసి అన్నీ రాశాను. నా సీసీ జెండర్ ఈ రాము మాదిరిగా చాలా మెటికులస్గా రాసి నాకు ఇచ్చారు. మేడం ఏం చెప్పాను అందరి పేరు రాసండి అంటే, ఇందుకు మళ్ళీ అదే వాళ్ళు గొడవ చేస్తారు, పేరు చెప్పలేదు. వాళ్ళు కూడా మళ్ళీ పేరు అన్ని పేరు రాసుకొని ఒక 100 పేరు రాసుకొని వచ్చారు. నేను చెప్పాను ఇప్పుడు ఈ 100 పేరు ఎట్లా చెప్పాలి, లేదు మేడం మీరే చెప్పారు ఎవరు మిస్ కాకూడదు. సో నేను అన్ని 100 పేరుకి థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ వాళ్ళు గొడవ పెట్టారు, ఏంటి మేడం ఎవరు పని చేయలేదు, వాళ్ళు కూడా మీరు పేరు చెప్పేశారు, మరి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు అందుకే చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఆ నిర్ణయం ఈ సరిగ్గా తీసుకున్నాను. ఏదో కొంతమందికి మళ్ళీ పేరు చెప్తే, కొంతమంది మర్చిపోతే, లేని వాళ్ళకి మళ్ళీ పేరు చెప్తే, ఉన్న వాళ్ళు ఎవరు పని చేశారు వాళ్ళకి కోపం వస్తుంది అంటే, ఇవి అన్నీ మర్చిపోయి అందరికీ ధన్యవాదాలు చెప్తానని ఆ ఆలోచనతో చెప్తా వచ్చాను. ఎందుకంటే అందరూ చాలా సహాయం ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఎక్కడైనా మనకి పోయినసరి కొద్దిగా మూవ్మెంట్లో మనకి ముక్కల మూవ్మెంట్లో ఇబ్బంది వచ్చింది, ఒక మంచి మనిషి వచ్చి మేము తోడతానమ్మా మీ ముక్కలు, ఎక్కడైనా కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ ముందు వచ్చి సహాయం చేశారు, ఎక్కడ ఏదైనా ఉంటే ఎక్కడ నుంచి సహాయం వస్తూ ఉండేది. సో ఎవరి పేరు నేను చెప్పను, ఎందుకంటే నేను చెప్తే కూడా బాగలేదు, చెప్తే కూడా బాగుంటుంది అంటే, సో ఆ అంతా నేను రెస్ట్ చేసేస్తాను. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న టీం చాలా బాగుంది. నిన్న సీఎం గారు మన జిల్లాలో 4 సరి రావడం జరిగింది. ఆ రోజు నేను ఆలోచన చేశాను, ఒక 8-9 ఆఫీసర్స్ చాలా కష్టపడి పని చేశారు, వాళ్ళందరికీ పిలిపించి ఒక్కవేళ టైం దొరికితే ఒకసారి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ కొంతమంది నిర్మల్లో ఆదిలాబాద్లో ఉన్నారు, వాళ్ళకి త్వరగా పిలిపించి రండి అండి, కానీ విషయం చెప్పలేదు. సో కొంతమంది ఊరికి కలెక్టర్ గారు మళ్ళీ పని ఇస్తారంటే తప్పించుకున్నారు, ఏదో సైలెంట్ మోడ్లో పెట్టి ఏదో ఎక్కడో రాలేదు. కొంతమంది మాత్రమే పైన రాగలిగారు. సో వాళ్ళకి 1-to-1 సర్తో అప్రిసియేషన్ సర్కి చెప్పాను, చాలా మంచి పని చేశారు. కొంతమంది చాలా టీషర్ట్ జీన్స్లోనే వచ్చేసారు. సో వాళ్ళకి కూడా పైన దాకా వచ్చారు కాబట్టి సీఎం గారితో వాళ్ళకి కూడా కొద్దిగా చేయడం జరిగింది. మళ్ళీ కొంతమంది పైన దాకా రాలేదు, మళ్ళీ వాళ్ళకి బాధ. అప్పుడు నేను అందరికీ చెప్పాను, చూడండి చాలామందికి ఉంటుంది, మేము హజ్ వెళ్ళాలి, అందరికీ ఉంది మేము హజ్ వెళ్ళాలి, చాలామందికి ఉంది మేము తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఏమో కొన్ని కారణాల వల్ల మనకి దొరకదు అలాగే ఇది, కాబట్టి కొంతమందికి గౌరవ ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అప్రిసియేషన్ వచ్చింది, అదే మనకి గొప్ప. మన జిల్లా ఎలాగైనా మొదటి స్థానంలో 2-3 స్థానంలో ఉంటుంది కాబట్టి ఎలాగైనా గొప్ప ముఖ్యమంత్రి గారికి మన గురించి తెలుసు. కానీ ద ఛాలెంజ్ సస్టైన్ ఇట్, అదే మనకి ఒక కల్చర్ డెవలప్ అయినట్టే ఉంది. మన హాస్పిటల్లో కూడా 4-5 నెలల నుంచి నేను వెళ్ళలేదు, లేకపోతే ప్రతిరోజు ఒక అంటే ఒక పోలీస్ వాహనం లేదు, యూనిఫామ్ లేదు, కానీ పోలీస్ మాదిరిగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను, ఉన్నారా లేదా లెక్క పెట్టడం. కానీ 4-5-6 నెలల నుంచి నేను వెళ్ళలేదు, కానీ చాలా మంచిగానే నడుస్తుంది అంటే, ఇట్ ఈస్ నౌ ఆన్ ఆటో టాయిలెట్. అలాగే ప్రతి శాఖ మీరు మీ పని చేస్తూ ఖచ్చితంగా ఇది మేము ఎవరి కోసం చేయవసరం లేదు అంటే, దిస్ వీఆర్ నాట్ అంటే మనకి ఏదో మేము గొప్పగా పని చేస్తున్నాం, నేను కలెక్టర్గా చాలా గొప్ప చేస్తున్నాను, నేను ఇప్పుడు ఆలోచన చేయలేదు. కాబట్టి మీరు కూడా ఎట్లా ఆలోచన చేయకండి, ఇది మన ధర్మ అండర్ ఓత్, ఇది మన నిజాయితీ, ఇది మన రెస్పాన్సిబిలిటీ. పని చేయడానికి మనకి ప్రభు డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు ఎవరు ప్రభుత్వంకి ఇస్తున్నారు, మనకి ఇచ్చిన శాలరీ ప్రభుత్వం ఎక్కడ నుంచి మనకి ఇస్తుంది, ప్రతి పేద కుటుంబాల నుంచి వాళ్ళే ఒక చిన్న పెన్షన్ కూడా కొనుక్కుంటే దానికి ట్యాక్స్ మనకి జీతాలు. కాబట్టి మన మీద హక్కు ఫస్ట్ ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ఉంది, కాబట్టి దిస్ ఇస్ నథింగ్ గ్రేట్ వీఆర్ డూయింగ్. సో ఈరోజు నేను సిక్తాకి చెప్పాను, అమ్మ ఏదో కన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఏం చెప్పాలి కానీ ఏదో కన్సన్ట్రేట్ చేయలేకపోయాను, కానీ వెళ్తూ మీకు ఒక స్పిరిచువల్గా మళ్ళీ మీకు బోర్ కొట్టుతుంది నాకు తెలుసు, కానీ చెప్పాల్సిందని ఇప్పుడు మీరు ఏం చేయలేరు, నేను మాట్లాడుతూ మీరు బయట వెళ్ళరు, కాబట్టి మీరు ఉండి నా ఒక చిన్న ఒక 5 మినిట్స్ అంటే డెత్ గురించి ఆలోచన చేస్తున్నాను మీకు చెప్తాను. ప్రతి మనిషి లైఫ్ గురించి ఆలోచన చేస్తారు,
నేను ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలి నేను ఇంకా పని చేయాలి అన్ని కరెక్ట్ చనిపోయిన తర్వాత ఏం చేయాలి అని వాటి గురించి మీతో మాట్లాడితే బాగుంటుందా? ఒకవేళ మాట్లాడాలి చేయకండి, లేదు కలెక్టర్ గారు డెత్ గురించి మాట్లాడకండి, నేను వేరే మాట్లాడండి, అప్పుడు నేను వేరే మాట్లాడతాను. మాట్లాడచ్చా? అంటే డెత్ తర్వాత మీరు ఏం ఇచ్చలేదు. సరే, థ్యాంక్ యూ. అంటే వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్, ఇది నేను చెప్పేది కాదండి, ఏదో కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇది ఒక వేదాలో చదివాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. దీని తర్వాత నేను నా ఇది క్లోజ్ చేస్తాను. వాట్ ఈస్ డైయింగ్ చేస్తాను అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి ఆత్మ బాడీ నుంచి బయట వెళ్ళిపోతుంది. ఎవరు ఎవరు కొంతమంది మీ చుట్టాలు కానీ మీ లవర్స్ అంటే మీకు చాలా స్నేహితులు, ఒకవేళ మేము మీరు ముందు చనిపోయారంటే నేను చూడొచ్చు. ఫస్ట్ ఆ మనకి ఫీట్ కానీ లెగ్స్ నుంచి అంతా డెడ్ అయిపోతుంది. కానీ నేను నా నాన్న చనిపోయినప్పుడు నేను అంటే నాకు నేను నా నాన్న దగ్గరనే ఉన్నాను, అందుకే రిలేట్ చేయలేకపోతున్నా. అంటే ఐ కెన్ రిలేట్ ఇట్. ఫస్ట్ అంటే అంతా ఫీట్ నంబ్ అయిపోతుంది, అంటే ఆ సోల్ అనేది బాడీ నుంచి కింద నుంచి బయట వెళ్తుంది. ఆత్మ అనేది ఆ కింద నుంచి బయట వెళ్తూ వెళ్తూ ఆ సోల్కి ఆ ఆత్మకి ఇష్టం ఉండదు. ఆ బాడీ వెళ్ళి వెళ్ళాలంటే ఆ ఇష్టం ఉండదు కాబట్టి ఆ మళ్ళీ లోపల వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడు దాకా టైం అయిపోయింది, బయటనే వెళ్ళాలి. సో ఆ ఆత్మ ఆ బాడీ నుంచి బయట వెళ్ళిపోతుంది, కానీ ఆ ఆత్మకి బాడీకి కార్డ్ కట్ అయిపోతుంది. ఆ మళ్ళీ బాడీలో వెళ్ళడానికి మళ్ళీ ఆత్మ ట్రై చేస్తుంది. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది, స్నేహితులు 3 మినిట్స్ ఆత్మకి తెలుస్తుంది దట్ ఐఎమ్ నో మోర్. అంటే ఇప్పుడు నా స్నేహితులు, నా పిల్లలు, నా వైఫ్, నా తల్లిదండ్రులకు తెలిసింది నేను చనిపోయాను. సో అప్పుడు ఆ డల్గా అయిపోతుంది, ఆ భయం వేసేస్తుంది ఆత్మకి. అప్పుడు ఆత్మ మెల్లగా కొద్దిగా 12 ఫీట్ పైన వెళ్ళిపోతుంది. ఈ చదువును షేర్ చేస్తున్నాను. అప్పుడు ఆత్మ అంతా మళ్ళీ ట్రై చేస్తుంది లోపల వెళ్ళడానికి. సో అప్పుడు అక్కడనే ఆత్మ కూర్చుంటుంది, చూస్తుంది, ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరు ఎవరు వస్తున్నారు, అన్ని గమగగా చూస్తుంది. ఆ బాడీ దగ్గరనే ఉంటుంది, అంటే ఏదో అవకాశం ఉంటే మళ్ళీ లోపల వెళ్తానని ఆ చూస్తుంది. కానీ కొంతమంది క్రిమేట్ చేస్తారు అగ్ని దగ్గర, లేకపోతే కొంతమంది బరి చేస్తారు. ఆత్మ కూడా దాంతో పాటునే వెళ్తుంది. అప్పుడు అంటే మన హిందూ సమాజంలో బాడీకి క్రిమేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఆత్మకి తెలుస్తుంది ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఇదే విధంగా బరి చేసిన తర్వాత కూడా ఆత్మకి తెలుస్తుంది ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఆత్మకి తెలుస్తుంది ఇప్పుడు నేను చనిపోయానని. అప్పుడు ఆత్మకి ఒక 4-5 దారాలు దాటాలి, భయం వేస్తుంది, ఎందుకంటే మంత్రిగా అయిపోయింది కదా. సో అప్పుడు ఆ ఆత్మకి తెలుస్తుంది నేను నా లైఫ్ టైంలో ఏం చేశాను. అప్పుడు ఆ పూర్తిగా బాహుబలి 1-2 సినిమా మాదిరిగా ఆ లైఫ్ మన ముందు వస్తుంది, మంచి ఎలాగే వస్తుంది. సో 4-5 ఇంకా దాంట్లో ఉన్నాయి పేజెస్, ఆ నేను స్కిప్ చేస్తూ చెరువుకి వస్తాను. అంటే అప్పుడు చెరువు దాకా వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ మీరు మంచిగా లేదా అని ఎవరు చెప్పుడు. ఆ సోల్కి సొంతంగానే అన్నీ చేసేది తప్పులు ఏమిటి, ఎవరికి అంటే ఏదైనా తప్పు, ఎవరికి మర్డర్ చేశారు, తప్పు తప్పు మాట్లాడారు, కరప్షన్ చేశారు, సతాయించారు, అంటే మీ చేతిలో ఉన్న పని నువ్వు చేయలేదు, అన్ని బాధలు అంటే మన వల్ల అంటే దేవుడా మంచి దేవుడా కదా, మ్యాగ్నానమస్ దేవుడా. సో దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు, సరే ఇప్పుడు ఈ లైఫ్లో నువ్వు 10 ఇయర్స్లో ఈ తప్పు చేశారు, నువ్వు ఇక్కడ డబ్బు తీసుకున్నారు, చూడు ఎంత బాధలో ఆయన అప్పు తీసుకొని నీకు డబ్బు ఇచ్చారు, ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయి. నువ్వు ఒకవేళ నువ్వు 400 తీసుకోవాలి, నువ్వు 4,000 తీసుకున్నారు ఏదో ఒక టెస్ట్ పేరుతో, ఏదో ఒక ఎగ్జామినేషన్ పేరుతో, అన్నీ గుర్తు ఉంటుంది ఆత్మకి. మళ్ళీ ఆత్మ కూడా నిజమే బాధపడుతుంది అంటే ఆ వేద చెప్తుంది. సో అదే పట్టుదలకు తిరిగి వస్తుంది కింద, నేను మళ్ళీ పుట్టి ఇవన్నీ నేను సరి చేస్తాను. కానీ మళ్ళీ మనిషిలో వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే మర్చిపోతుంది, మళ్ళీ అదే పని ముందు పెడుతుంది. సో అలాగే బాధ అలా నడుస్తూ ఉంటుంది. కానీ చెప్పేది అంటే ఇవన్నీ లోటు నుంచి ముక్తి చేయాలంటే మనకి తెలుసు అట్లా ఆపుతుంది. అంటే కొంతమంది ఆలోచన చేస్తారు చనిపోయిన తర్వాత ఏ లైఫ్ ఉండదు, అంటే మేము కూడా బెండకాయ, దొండకాయ, ఆవకాయ చచ్చిపోయింటే చచ్చిపోయింది. కానీ 50% సరే అదే ఉండొచ్చు, మనకి మళ్ళీ జన్మం లేదు, ఇలాగే మర్చి అంటే చనిపోవాలి, మళ్ళీ ఏం లేదు. ఒకవేళ 50% మళ్ళీ లైఫ్ ఉంటే అప్పుడు దొరికిపోతాం కదా. సో ఇందుకు రిస్క్ తీసుకోవాలి కాబట్టి ఇదే ఉన్న జన్మంలోనే
ఒక మంచి పద్ధతితో ఒక మంచి ఆలోచనతో ఎవరు ఎవరు మనకి ఫస్ట్ టైం కలుస్తారో. నేను మొన్న సిక్తాకి చెప్పాను, అమ్మ మీరు ఇప్పుడు బోధన్ సబ్ కలెక్టర్గా, మళ్ళీ మీరు బోధన్ సబ్ కలెక్టర్గా రాలేరు. ఇప్పుడు నేను మళ్ళీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా చాలా ఇష్టపడితే కూడా నాకు ఎవరు పంపరు, ఎందుకంటే ఆ చట్టాలు ఎట్లా. సో నేను ఆమెకి చెప్పాను, మీ దగ్గర మీ పూర్తిగా లైఫ్లో ఆ మనిషి ఒక్కసారిగా వస్తారు, లేకపోతే రెండు మూడు అంతే, ఇంకా ఎవరు మీ దగ్గర రారు. కాబట్టి మీ ఫస్ట్ కంటాక్ట్ ఆ మనిషితో ఎట్లా ఉండాలంటే, ఆ మనిషి మీకు మర్చిపోకూడదు. నేను ఒక సబ్ కలెక్టర్ అమ్మ చూశాను, దేవుడు ఎట్లా ఉంటారంటే ఏమో ఆమె మాదిరిగానే ఉంటారంటే ఆ ఆలోచన చేసి తిరిగి వెళ్ళాలి. ఈ మాత్రమే సబ్ కలెక్టర్ కోసం కాదు, ఇక్కడ ఉన్న తహసీల్దార్ కోసం, ఎస్సీ ఆర్ఎండి కోసం, ఎంపీడీఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, గుమిష్తా అందరి కోసం. అంటే మళ్ళీ ఆ మనిషి మన దగ్గర రారు. ఆ మనిషి ఏ మన కోసం ఒక ఫిక్స్ అయిపోతారు, ఈ మంచి ఆమె ఈయన చండాలు, ఈయన దగ్గర వెళ్ళకూడదు. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ మనకి తిడతారు. సో ఇప్పుడు మనకి ఆ మార్చేయడానికి అవకాశం ఉంది. ఏమో ఈ మాట మీకు చూడండి, కలెక్టర్ గారికి వేరే పని లేదు, ఇప్పుడైనా మైక్ ఇస్తే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు లైఫ్ డెత్కి అడిగింది, లైఫ్ డెత్కి అడిగింది. ఇందుకు అందరూ మీకు అస్సలు అంటే డెత్ అంటే మీకు హేట్ చేస్తారు. ఇందుకు డెత్ చెప్పింది నాకు, ఇందుకు ఎవరు లైక్ చేయరు, ఎందుకంటే నువ్వు లైఫ్గా ఉండి నువ్వు పూర్తిగా అబద్ధం, నేను డెత్గా ఉండి నేను పూర్తిగా సత్యం, డెత్ ఖచ్చితంగా ఆపుతానంటే ఎవరు నమ్మరు, లైఫ్ ఫుల్గా ఎలాగే గడిచిపోతుందంటే అదే నమ్మకంతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక్కరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చాలామందికి మేము చెప్తాం, ఇఫ్ వీఆర్ వెరీ లక్కీ, అంటే ఇఫ్ వీఆర్ లక్కీ వీ విల్ స్టే టిల్ 70-75 ఇయర్స్, ఇఫ్ వీఆర్ అన్లక్కీ వీ మే స్టే దేర్ ఫర్ 90-100 ఇయర్స్. సో అంటే ఇది ఒక ఉండాలి. సో మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. నిన్న మన సిద్ధరాములు యోగా, ఎవరు నాకు యోగా నేర్పిస్తారు, ఆయన నాకు చెప్పారు, అమ్మ కొంత కర్మ వెనక నుంచి తీసుకుంటాం, కొంత ఎఫ్డి ఈ లైఫ్లో కూడా పెట్టుకోవాలి. సో మీరు ఏ రోజు మీరు ఒక మంచి పని చేశారు, ఏ రోజు మేము ఒక మంచి పని చేశాం, ఒక 100,000 ఎఫ్డికి వెళ్ళిపోయింది అంటే ఆ లెక్క మీరు పెట్టండి. ఏ రోజు మీరు ఒక సర్టిఫికేట్, మీరు కాదు, ఏ రోజు మేము ఒక సర్టిఫికేట్కి 1,000 రూపాయలు అడిగాం, మీరు ఎఫ్డి ఇచ్చింది కూడా తగ్గిపోతుంది. అంటే మంచి పని చేసినకి మళ్ళీ అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఏదో గతంలో మేము గొప్ప పని చేస్తుంటాం, అదే అందరూ చేస్తారు, తిరుపతి వెళ్తారు, వెళ్ళినప్పుడు అందరికి డబ్బు ఇచ్చి వెళ్తారు, భోజనం పెట్టి వెళ్తారు, అంతా మంచి లెక్కలు వస్తుంది. కానీ ఏ రోజు తప్పు పని చేస్తే మంచి పని చేసి క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ నెగిటివ్లో వెళ్ళిపోతుంది. మనకి కూడా తెలియదు దేవుడు లెక్క ఎలా పెడతారు. మంచి పనికి 1 మార్క్, చెడ్డ పనికి -10, ఎవరికి తెలుసు ఆయన ఎగ్జామినేషన్ ఎట్లా పెడతారు, దొరికిపోతాం. సో కాబట్టి లైఫ్కి చాలా సింపుల్గా పెట్టాలి. ఏం ఇప్పుడు జేసీ గారు చెప్పారు, ఏం లేదు లైఫ్కి ఎంత సింపుల్గా, నేను ఈ పని చేయాలి, ఈ పనికి నాకు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, నేనెందుకు ఆయనకి అడగాలి నాకు ఎంత కమిషన్ ఇవ్వు ఎంత కమిషన్ ఇవ్వు, ఆ డబ్బుకి ఏం చేస్తాం. మరి లాస్ట్ టైం మనతో పాటు వెళ్ళేది ఏమిటి, మనతో పాటు వెళ్ళేది మాత్రమే చూడలేనివిది. ఏమేం చూడగలుగుతారో ఆ అస్సలు మనతో పాటు వెళ్ళదు. ఆ అస్సలు అంటే మన ప్రాపర్టీ ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, చీరాలు ఉండొచ్చు, ఏదైనా షేర్ ఉండొచ్చు, ఏం కనపడితే ఆ అస్సలు మనతో పాటు వెళ్ళదు. కనపడలేనివిది మాత్రమే వెళ్తుంది. ఆ మంచితనం ఉండొచ్చు, ఆ చెడ్డతనం ఉండొచ్చు. సో మేమేం తీసుకోవాలి, ఇందుకు చెడ్డ తీసుకువెళ్ళాలి అండ్ ఇప్పుడు వెళ్ళాలి. దానికి మనకి రిజర్వేషన్ కూడా అవసరం లేదు, ఏదో నేను రిజర్వేషన్ చేయలేదు నాకు ఇప్పుడు దేవుడు వస్తే తీసుకువెళ్ళిపోతారు. సో సడన్గా తీసుకువెళ్ళిపోతారు, లేకపోతే ఇప్పుడు నేను 40 సంవత్సరం కదా, ఇంకా 40 సంవత్సరాలు మంచిగా గట్టిగా కరప్షన్ చేస్తాను, వచ్చిన 20 ఇయర్స్లో నేను జస్ట్ గుడి దగ్గరనే ఉంటాం. మనకి ఎట్లా తెలుసు ఇప్పుడు మేము ప్రాణం పోతాయి. సో డైలీ ప్రతిరోజు ఆ ఎఫ్డి గుర్తు చేయాలి, మంచి పని చేసినప్పుడు సంతోషం పడాలి. ఈరోజు 1,00,000 ఎఫ్డి చనిపోయిన తర్వాత పనికి వస్తుంది, ఈరోజు తప్పు పని చేశాము నెగిటివ్ అయిపోయింది, ఏమో అప్పుడు మేము మంచి పని చేయగలుగుతాం. నిజం చెప్పాలంటే అంటే లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చాలామందికి ఉంటుంది, మీలో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే దేర్ ఈజ్ అన్ ఎండ్ టు ఆనెస్టీ, 100% ఆనెస్టీ, దేర్ ఈజ్ అన్ ఎండ్, దేర్ ఈజ్ నో ఎండ్ టు కరప్షన్. ఎవరు ఒక నెలలో 1,00,000 పంపించుకుంటారు, ఆయనకి ఒక ఉంటుంది నెక్స్ట్ టైం రెండు ఉండాలి.
మళ్ళీ మూడు ఉండాలి, అక్కడ గుర్తుపోతారు. దేర్ కెన్ ఆల్వేస్ బి అన్ ఎండ్ టు ఆనెస్టీ, ఇంపెక్కబుల్ ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, బట్ దేర్ కెన్ బి నో ఎండ్ టు కరప్షన్, సెల్ఫిష్నెస్, అంతా ఆ స్లైడ్ పోతూ ఉంటుంది. మీరందరూ మంచివారు, ఏదో మీరు తప్పువారు అని చెప్పలేదు, జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. నిజం చెప్పాలంటే మీరు ఎంత నాకు లవ్ ఇచ్చారు, మీరు ఎంత నాకు వాట్ ఐ కెన్ సే ఆ గౌరవం ఇచ్చారు. వెదర్ ఐఎమ్ వర్తీ ఆఫ్ దాట్ గౌరవం ఆర్ ఆఫ్ దట్ ప్రేమ ఐ డోంట్ నో, బట్ ఐ ఆల్వేస్ విల్ బి ఇండెటెడ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యూ హ్యావ్ గివెన్ టు మీ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద సపోర్ట్ విచ్ యూ హ్యావ్ గివెన్. నిన్న నేను వాట్సాప్ నుంచి నేను నా పేరు వీళ్ళకి చెప్పాను, తీయండి నా పేరు, ఇప్పుడు నేను కలెక్టర్ కాదు, ఏదో జేసీ గారు కోప్పడతారు, నేను డిలీట్ చేసేసాను. వెంటనే సంజీవ్ నాకు మెసేజ్ పంపారు, మేడం మీరు ఎందుకు డిలీట్ చేశారు? నేను ఎందుకు డిలీట్ చేశానంటే మళ్ళీ మీ తగ్గిపోతే మళ్ళీ తిట్టియే వస్తుంది. సో నేను అంటే నిజామాబాద్ కలెక్టర్ ఆఫీషియలీ లేకపోవచ్చు, కానీ ఆ అంబ్లైకల్ కార్డ్ ఉంది కదా, సో మేబీ సమ్ పర్ఫార్మెన్స్ ఇటు ఇటు ఉంటే మళ్ళీ నాకు రెండు కలెక్టర్ ఎందుకు తిట్టిపడాలి అంటే జేసీ గారు మీదనే దయచేసి నేను ఎగ్జిట్ అయ్యాను. కానీ ఖచ్చితంగా మీరు అందరూ ఒక హ్యుమానిటీ వైజ్, ప్రజలు, ఎన్జిఓస్ చాలామంది వచ్చారు, సో నేను మీకు చెప్తున్నాను, అందుకే నేను పేరు చెప్పడం లేదు, దానికి హిస్టరీ చెప్తున్నాను. బట్ ఐ ఓ లాట్ టు యూ, మీ వల్ల ఎంత గౌరవం నాకే పర్సనల్ లెవెల్లో వచ్చింది, మీ వల్ల నాకు ఎంత సంతోషం వచ్చింది, మీ వల్ల ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్, నేను లేనప్పుడు నా మానవతలో ఉన్న పిల్లలకి మీరు ఆ బ్లెస్ చేస్తారు, ఆ నమ్మకంతో నేను మీకు చేసిన వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. తర్వాత సాయంత్రం హైటీలో కొంతమందికి పిలిచాను, మళ్ళీ మర్చిపోయాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకి పిలిపించుకుడిగా ఫెలిసిపేట్ చేస్తాం, కానీ తర్వాత కూడా మర్చిపోయామంటే అప్పుడు మేమేం చేయలేము.